తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినుకొండ పట్టణం టీడీపీ జెండాను ఆవిష్కరించిన జీవీ ఆంజనేయులు టీడీపీ కార్యకర్తలు జీవీ అభిమానులతో భారీ జనసందోహంతో కలిసి జీవీ ఆంజనేయులు ఇంటి దగ్గర నుండి బైక్ ర్యాలీ చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణం నిండా పసుపు జెండా రెపరెపలాడింది. అనంతరం గోగినేని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముగింపు సభలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు, కార్యకర్తలే మా బలం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు అండగా నిలిచారు, అండగా నిలిచిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అందరం కలిసి అధినేత చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామని కార్యకర్తలను పునరుద్ధరించారు. కార్యకర్తలందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. వారి కృషి వల్లే, తెలుగుదేశం పార్టీ కృషి వల్లే ఈరోజు పార్టీ విజయాలు సాధించింది, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే కౌజీ ఆయుష్మాన్ గారిని వేదికలు రాసిందిగా సాధారణ ఆహ్వానిస్తున్నాం.